సనాతన ధర్మ రక్షణ బోర్డ్ ఇస్ ఆర్డర్ ఆఫ్ ద డే. All the people who thinks in the name of secularism you're going haywire, let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply hurt. It might be fun for you, it is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget, before you come and think 100 times and say talk about Sanatana Dharma. Enough of this. ఈయన పొన్నవల సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది, పంది కొవ్వు చాలా ఖరీదైంది, ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు, నెయ్యి 300 రూపాయలు ఉంటే పంది కొవ్వు 1200 రూపాయలు, బంగారంతో రాగి కలుపుతారా, ఇత్తడిలో పుత్తడి కలపరు, చెంబు తయారులు ఎవరైనా బంగారం కలుపుతారా? మదమెక్కిన మాటలు పొన్నవల సుధాకర్ రెడ్డి గారు. మదమెక్కి మా వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. నువ్వు నా మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారు చెప్తా, మీరు ఏజీపీలు కదా, మీ దగ్గర 1000 కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేసుకోండి కోర్టులో తెప్పండి. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది ప్రాయశ్చితం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి అంతే. మా మనోభావాలు రెచ్చగొట్టేలా మాట్లాడద్దు. చేతులెత్తి వేడుకుంటున్నాను. సగటు హిందూ మీరు సినిమా టికెట్లకు వెళ్ళిపోతారు, అభిమానులు అందరూ మీరెవరు హిందువులు లేరా? సినిమా టికెట్ల కోసం చించుకుంటారు, సినిమాను మీరు కూర్చోడానికి మీరు మొత్తం మాట్లాడతారు. అందరిని అడుగుతున్నా, అందరి మొత్తం భారతదేశపు యావత్తు ఉన్న సినిమా అభిమానులు అడుగుతున్నా, అత్యధికులు హిందువులే కదా, మీకు బాధ్యత లేదా? మీకు మీ సినిమా హీరోలు, నేను కూడా హీరోనే, నేను నన్ను మించి దేశాన్ని చూడమని సనాతన ధర్మాన్ని చూడమంటున్నా. మీ కన్వీనియంట్గా కూర్చోబెట్టి హీరోలను ఎత్తడం కాదు, నన్ను ఎత్తడం కాదు, ధర్మం విఘాతం కలిగినప్పుడు ధర్మానికి మీరు మాట్లాడటం మీ బాధ్యత. నా తరం మేము బయట మేము కష్టపడుతున్నాం, ముందుకు వచ్చాం, ఎవరి కోసం పడుతున్నాం ఈ కష్టాలు, మాకు సరదా కాదు. ప్రతి ఒక్కరి ఇష్టానికి వచ్చి మాట్లాడుతూ ఉంటే బాధ కలుగుద్ది. అరే, నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను, ఇందులో ప్రకాష్ రాజు గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీ నిందించానా? ఈ అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, it is a two way, not one way. I have extreme respect for you, you know that. Secularism is always two way, it is not one way. Hindulu meeda daadi jariginappudalla vachi maatladadam tappa film industry kuda nenu teliyajestha unna dini meeda meer maatladite maddatuga maatladandi, ledante maunanga kurchondi. Ante gaani mee maadhyamala dwara apahasyam chesthe mattuku prajalu mimmalni evaru kshaminchadu. ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది. మీరు లడ్డు మీద జోకులు వేస్తున్నారు, నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను, లడ్డు ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యు ఎవర్ సే దట్, డోంట్ యు ఎవర్ ట్రై డే టు సే దట్ ప్లీజ్. ఐ రెస్పెక్ట్ యు యాజ్ యాక్టర్స్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ ప్లీజ్ యూ హ్యావ్ టు థింక్ 100 టైమ్స్ బిఫోర్ యూ సేయింగ్ ఎ వర్డ్. వన్ కమెంట్, ప్రకాష్ రాజ్ గారు, యూ హ్యావ్ టు లర్న్ యువర్ లెసన్స్. ఐ రెస్పెక్ట్ యూ. It's not just Prakash Raj garu, all the people who thinks in the name of secularism you're going haywire. Let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply hurt. It's not fun for you, maybe it might be fun for you, it is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget, before you come and think 100 times and say talk about Sanatana Dharma. Enough of this. Chalu. Isthanike maatladta unnaru Sanatana Dharmam meeda.